ఏళ్లకు ముందు దుబాయ్ ప్రాంతమంతా ఇసుక తప్ప ఏమీ లేదు. సొంతంగా ఫుడ్ తయారు చేసుకోవడానికి లేదు, వాటర్ సోర్స్ లేదు, మినరల్స్ లేవు, బంగారు గనులు లేవు. ఒక చిన్న చేపలు పట్టుకునే ప్రాంతం అవుతుంది అనుకున్నారు అంతా. కానీ ఈ రోజు బిగ్గెస్ట్ బిజినెస్ అండ్ ఫైనాన్షియల్ అప్గా మారిపోయింది. మరి ఎలా దుబాయ్ వద్ద ఇప్పుడు ఇంత మనీ వచ్చింది, ఎలా ఇంత డెవలప్ అయ్యింది? దీనంతటికీ కారణం షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్. ఇతను దుబాయ్ రూలర్, యుఏఈ ప్రైమ్ మినిస్టర్. మనందరం వీకెండ్స్ని ఎలా గడపలో అని ప్లాన్ చేస్తుంటే ఇతను దుబాయ్ యొక్క భవిష్యత్తు ఒక 10 ఏళ్ళు ముందుకి ప్లాన్ చేస్తాడు. అందరూ ఏమనుకుంటారంటే దుబాయ్కి అంత మనీ రావడానికి కారణం ఆయిల్ అని. కానీ ఆశ్చర్యపరిచే విషయం ఏంటంటే దుబాయ్కి వచ్చే రెవెన్యూలో ఆయిల్ వాటా కేవలం 1% మాత్రమే. మరి దుబాయ్ వద్ద అంత మనీ ఎక్కడిది అంటే టూరిజం. అవును, మీరు విన్నది నిజమే. దుబాయ్కి వచ్చే రెవెన్యూ మ్యాక్సిమం టూరిజం నుంచే వస్తుంది. దుబాయ్ ఈ రోజున గ్లోబల్ హబ్గా మారిపోయింది. దుబాయ్ ఎప్పుడూ ఆలోచించేది ఓన్లీ 1గా ఉండటం లేదా నంబర్ 1గా ఉండటం. అందుకే దుబాయ్లో మనకి అన్ని నంబర్ 1 థింగ్సే కనిపిస్తాయి. అది ప్రపంచంలోనే అతిపెద్ద మాల్ దుబాయ్ మాల్ అయినా సరే, అతి ఎత్తైన బిల్డింగ్ బుర్జ్ ఖలీఫా అయినా సరే, ప్రతిదీ నంబర్ 1 మరియు యూనిక్గా ఉండాలనే చూస్తుంది. అయితే దుబాయ్ ఎలా తన డెవలప్మెంట్ని స్టార్ట్ చేసింది? 1900 అప్పటి రూలర్ ట్రేడ్ ట్యాక్సెస్ లేవని ప్రకటించారు. పర్షియన్ మరియు ఇండియన్ మర్చెంట్స్ బాగా ఇంట్రెస్ట్ చూపించారు దుబాయ్ వైపు. దుబాయ్ ట్రేడింగ్కి చాలా సౌకర్యంగా ఉండేది, ఎందుకంటే అక్కడ దుబాయ్ క్రీక్ అని ఒక ఉప్పునీటి కాలువ ఉండేది. సో అప్పటి నుంచి దుబాయ్ పర్షియన్ గల్ఫ్లో పెద్ద ట్రేడింగ్ హబ్గా మారింది. దానితోపాటు ఇక్కడ పర్ల్ డైవింగ్ ఎక్కువగా ఉండేది, అంటే ముత్యాల కోసం నీటిలో వేటాడేవారు. దానితో దుబాయ్ మరింతగా పాపులర్ అయిపోయింది. పర్షియన్ గల్ఫ్ ఎకానమీలో 95% పెర్ల్ ఇండస్ట్రీదే వాటర్. అయినా కానీ ఇది ఒక పెద్ద విలేజ్ లాగే ఉండేది, కానీ సిటీలాగా మారలేకపోయింది. అప్పుడే ఒక రూలర్ వచ్చాడు, అర్బన్ డెవలప్మెంట్ మీద మాత్రమే ఫోకస్ పెట్టాడు. అతనే షేక్ రషీద్. 1959 ఇతను యూరోప్ మొత్తం టూర్ వేశాడు. అక్కడ అర్బన్ డెవలప్మెంట్ ఎలా జరుగుతుందో గమనించాడు. ముఖ్యంగా లండన్ సిటీని బాగా పరిశోధించాడు. ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్, కంఫర్ట్ అన్నిటినీ బాగా గమనించాడు. తిరిగి దుబాయ్ చేరుకున్నాక దుబాయ్ క్రీక్ కెనాల్ని మరింత లోతుగా తవ్వించాడు. సో షిప్స్కి ట్రేడింగ్ మరింత సులువుగా మారుతుంది. అలాగే ఎయిర్పోర్ట్ కన్స్ట్రక్ట్ చేయమని ఆదేశించాడు. కానీ దుబాయ్ని ఇంటర్నేషనల్ సిటీగా మార్చాలనే అతని కల అప్పటికీ కలగానే ఉండిపోయింది. కానీ 1966 దుబాయ్లో ఆయిల్ రిజర్వ్స్ బయటపడ్డాయి. చాలామంది ఈ ఆయిల్ వల్లే దుబాయ్ ఈరోజు ఇలా ఉందని అనుకుంటారు. కానీ ఇందాక చెప్పినట్లు అది వారి రెవెన్యూలో కేవలం 1% మాత్రమే. షేక్ రషీద్ ఆయిల్ మనీ పైన డిపెండ్ అవ్వాలని ఎప్పుడూ అనుకోలేదు. వరల్డ్స్ మోస్ట్ టాలెంటెడ్ ఆర్కిటెక్ట్స్, ఇంజనీర్స్ అండ్ బిజినెస్ మ్యాన్స్ని ఇన్వైట్ చేశాడు. ఇతని మెయిన్ ఇన్స్పిరేషన్ లండన్ సిటీ. కొందరు బ్రిటిష్ ఎక్స్పర్ట్స్ని పిలిపించి తన విజన్కి తగ్గట్లు అన్ని కట్టడాలను ప్లాన్ చేయడం స్టార్ట్ చేశాడు. సో ఫ్రెండ్స్, ఈ న్యూ ఇయర్ గ్రేట్ సేల్ సీజన్స్ వచ్చేసాయి. లైక్ ఇప్పుడు మింత్రా అండ్ ఏజీ సేల్స్ నడుస్తున్నాయి. ఇందులో మింత్రాలో అప్ టు 80% ఆఫ్ ఉంది. సో ఇదే షాపింగ్ బెస్ట్ టైం. ఇప్పుడు అన్ని డిస్కౌంట్స్ పైన ఎక్స్ట్రా క్యాష్ బ్యాక్ అండ్ మనీ ఎర్న్ చేయాలంటే ఒక ట్రిక్ చెప్తాను. నాలాగే అమెజాన్, ఏజియో, మింత్రా లాంటి వాటిలో అన్ని డిస్కౌంట్స్ పైన వేరే లెవెల్ ఎక్స్ట్రా క్యాష్ బ్యాక్ అప్ టు 30% ఆన్ ఫ్యాషన్ టు రేషన్ ఎర్న్ చేయాలంటే ఇండియాస్ లార్జెస్ట్ క్యాష్ బ్యాక్ యాప్ క్యాష్ కరో ద్వారా షాపింగ్ చేయండి. బెస్ట్ పార్ట్ ఏంటంటే ఈ క్యాష్ బ్యాక్ అంతా రియల్ మనీ. దీన్ని బ్యాంక్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అండ్ ఈ క్యాష్ బ్యాక్ బోత్ క్యాష్ ఆన్ డెలివరీ మరియు ఆన్లైన్ పేమెంట్స్ పైన ఉంది. ఆల్సో ఈ యాప్ని రతన్ టాటా ఫండ్ చేస్తున్నారు కాబట్టి ఇది ట్రస్టెడ్ వన్. క్యాష్ కరో ఆన్లైన్ షాపింగ్ని వేరే లెవెల్కి తీసుకెళ్తుంది, ఎందుకంటే వేరే లెవెల్ క్యాష్ బ్యాక్ని ఇస్తుంది కాబట్టి. క్యాష్ కరో యూజ్ చేయడం చాలా సింపుల్, జస్ట్ 2 స్టెప్స్ అంతే. ముందుగా డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ ద్వారా మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే ఇన్స్టెంట్గా 25 రూపాయలు బోనస్ వస్తుంది. లేదా యాప్ స్టోర్ ఆర్ ప్లే స్టోర్ నుంచి కూడా యాప్ని డౌన్లోడ్ చేసుకుని DR25 అనే ప్రోమో కోడ్ని యూజ్ చేసిన 25 రూపీస్ ఇన్స్టెంట్గా బోనస్ వస్తుంది. తర్వాత హోమ్ పేజ్ ఓపెన్ అయ్యాక అమెజాన్ అని సెర్చ్ చేసి నెక్స్ట్ ఆరెంజ్ బటన్ క్లిక్ చేయగానే అమెజాన్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ నార్మల్గా షాప్ చేయండి. క్యాష్ బ్యాక్ అనేది క్యాష్ కరో వాలెట్లోని మై ఎర్నింగ్ సెక్షన్లో ఉంటుంది. దీన్ని మీరు బ్యాంక్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు లేదా అమెజాన్ వాచర్స్గా మార్చుకోవచ్చు. మీరు క్యాష్ కరోలో 1500కి పైగా వెబ్సైట్లో షాప్ చేస్తూ వేరే లెవెల్ క్యాష్ బ్యాక్ని ఎర్న్ చేయొచ్చు. సో జస్ట్ గో అండ్ చెక్ ఇట్ నౌ. ఈ షేక్ ముఖ్య ఉద్దేశం దుబాయ్ ముస్లిం సిటీ అయినా కానీ వేరే మతాల జనం ఎలాంటి ఇబ్బంది కలగకూడదని భావించేవాడు. సో ఇంటర్నేషనల్గా అందరినీ అట్రాక్ట్ చేయడం కోసం 1979 దుబాయ్లో 39 అంతస్తుల వరల్డ్ ట్రేడ్ సెంటర్ని ఓపెన్ చేశాడు. కానీ అప్పటికే ప్రపంచంలో చాలా చోట్ల 100 అంతస్తుల బిల్డింగ్స్ కట్టి ఉన్నాయి. సో ఎవరు దీన్ని పట్టించుకోలేదు. ఈవెన్ నేషనల్ మీడియా కూడా అనవసరంగా దుబాయ్ ఇన్వెస్ట్ చేస్తుందని క్రిటిసైజ్ చేశారు. కానీ త్వరలోనే దుబాయ్ ప్రపంచ దృష్టిలో పడుతుందని కాన్ఫిడెంట్గా దుబాయ్ షేక్ చెప్పుకొచ్చాడు. కానీ దురదృష్టవశాత్తు తక్కువ ఏజ్లోనే 1981 చనిపోయాడు. కానీ అప్పుడే అతని కొడుకు కూడా సేమ్ తండ్రిలాగే దుబాయ్ని ఇంటర్నేషనల్ సిటీగా మార్చాలని ఆరాటపడుతూ ఉండేవాడు. అతనే షేక్ మొహమ్మద్ అల్ రషీద్ మక్తూమ్. ఇతను మెయిన్ ఇన్స్పిరేషన్ డానియల్ బర్న్హమ్ అనే ఆర్కిటెక్ట్.
ఇతను మోడర్న్ షికాగోని ఇంటర్నేషనల్ సిటీగా మలచిన వ్యక్తి. ఇతను చెప్పిన ఒక మాట రషీద్ మక్తూంకి బాగా గుచ్చుకుంది. అదేంటంటే, నువ్వు ఏదైనా సిటీని ప్రపంచం గుర్తించేలా నిర్మించాలంటే చిన్నవి మీడియం సైజ్ ప్రాజెక్ట్స్ పనికిరావు. ఈ మాటని సీరియస్ గా ఫాలో అయ్యి 2000వ సంవత్సరంలో ఎమిరేట్ టవర్స్ ని నిర్మించాడు. అప్పటి టైంలో అది యూరోప్ లో అన్ని బిల్డింగ్స్ కంటే ఎత్తైనది, కానీ దుబాయ్కి అది సరిపోలేదు. అందుకే 2010లో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన బిల్డింగ్ అయిన బుర్జ్ ఖలీఫాని కంప్లీట్ చేశాడు. చికాగోకి రైల్వే ఒక పెద్ద అసెట్ అయితే, దుబాయ్కి ఎయిర్వేస్ ఒక పెద్ద అసెట్. 1980లో బ్రిటిష్ ఆర్కిటెక్ట్ సాయంతో ఎమిరేట్స్ నేమ్తో ఎయిర్లైన్ స్టార్ట్ చేశాడు. ఇప్పుడు అది వన్ ఆఫ్ ద బిజీయెస్ట్ అండ్ ఫాస్టెస్ట్ ఎయిర్పోర్ట్స్లో ఒకటి. 2002లో దుబాయ్లో సొంతంగా ల్యాండ్స్ కొనుక్కోవచ్చని రియల్ ఎస్టేట్ స్టార్ట్ చేశాడు. ఇక్కడ ఎలాంటి ట్యాక్సెస్ లేకపోవడంతో మొత్తం పెద్ద పెద్ద బిజినెస్ మెన్స్ దుబాయ్కి చేరిపోయారు. దానితో దుబాయ్ ఒక్కసారిగా కన్స్ట్రక్షన్ పరంగా సూపర్ ఫాస్ట్గా దూసుకెళ్ళిపోయింది. దుబాయ్ అన్ని ఇంటర్నేషనల్ సిటీస్ కంటే వెరైటీగా ఉంటుంది, ఎందుకంటే మిగతా మేజర్ సిటీస్ ఎంత డెవలప్ అయినా లోకల్ కల్చర్ యొక్క ఇంపాక్ట్ చాలా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ లండన్ లాంటి సిటీస్. కానీ దుబాయ్లో 5% పీపుల్ మాత్రమే అరబ్ పీపుల్ ఉంటారు, మిగతా 95% వరకు బయట దేశాల నుంచి వచ్చి సెటిల్ అయిన జనమే. అందుకే అందరూ తమ హోమ్ లాగా ఫీల్ అవుతారు. ప్రస్తుతం దుబాయ్ ఎంత డెవలప్ అయిందో ఒకసారిగా డీటెయిల్గా చూద్దాం. దుబాయ్లోని మ్యాన్ మేడ్ ఐలాండ్ గురించి తెలిసే ఉంటుంది, దీనిని పామ్ జుమేరా అని పిలుస్తారు. అలాగే అండర్ వాటర్ బ్రిడ్జ్, అండర్ వాటర్ టెన్నిస్ స్టేడియం, బుర్జ్ అల్ అరబ్గా పిలువబడే ప్రపంచంలోని ఓన్లీ 7-స్టార్ హోటల్ ఇక్కడే ఉంది. దుబాయ్లో కార్ని దుమ్ము పట్టనివ్వకూడదు. ఒకవేళ మీ కార్ దుమ్ము పడితే 500 దిర్హామ్స్ ఫైన్ కట్టాల్సిందే. ఒకప్పుడు ఎడారిలో మొక్క కూడా మొలవదు, ఎందుకు పనికిరాదు అనేవారు. ఇప్పుడు ప్రపంచంలో అతిపెద్ద దుబాయ్ మిరాకిల్ గార్డెన్ ఉంది, అలాగే అతి ఎత్తైన 5-స్టార్ హోటల్ కూడా ఇక్కడే ఉంది. ఒకప్పుడు బంగారమే అరుదుగా కనిపించే దుబాయ్లో ఇప్పుడు ద గోల్డ్ సౌక్ అని పిలువబడే అతిపెద్ద గోల్డ్ మార్కెట్ ఇక్కడే ఏర్పడింది. వీళ్ళు ఇంతటితో ఆగలేదు, వరల్డ్ ఫేమస్ డిస్నీ ల్యాండ్ దగ్గరికి వెళ్లారు. మీ దగ్గర ఉన్నలాంటి డిస్నీ ల్యాండ్ని మా దగ్గర కూడా కట్టని అని అడిగారు. కానీ అది అమెరికా డిస్నీ ల్యాండ్ కంటే చాలా పెద్దగా ఉండాలన్నారు. దీనికి డిస్నీ ల్యాండ్ నో చెప్పేసింది. రిజల్ట్ ఏంటో తెలుసా? డిస్నీ ల్యాండ్ కంటే 2.5 రెట్లు పెద్ద దుబాయ్ ల్యాండ్నే నిర్మించారు. ప్రతిరోజు ఇక్కడికి 2 లక్షల మంది అడుగు పెడుతూ ఉంటారు. దుబాయ్ ఎంత అడ్వాన్స్డ్ అంటే 2030 వరకు 25% బిల్డింగ్స్ 3D ప్రింటింగ్ టెక్నాలజీతో కట్టాలని గోల్ పెట్టుకున్నారు. గోల్ పెట్టుకోవటమే కాదు, ఆల్రెడీ 40 అంతస్తుల బిల్డింగ్ని 3D ప్రింటింగ్ టెక్నాలజీతో కట్టారు. ఇంతటితో ఆగిపోలేదు. దుబాయ్ RTA వాళ్ళు అంటే రోడ్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ అథారిటీ వాళ్ళు ఒక ప్యాసింజర్ డ్రోన్ని తయారు చేస్తున్నారు. ఇది గంటకి 150 కిలోమీటర్ల వేగంతో ప్యాసింజర్ని తీసుకెళ్లిపోతుంది. అలాగే దుబాయ్ షేక్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ 10X ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ ఏంటి అంటే, దుబాయ్లో ప్రతిదీ 10 టైమ్స్ ఫాస్టర్, 10 టైమ్స్ మోర్ ఎఫిషియంట్, 10 టైమ్స్ బిగ్గర్గా ఉండాలని ఈ ప్రాజెక్ట్. అలాగే ఫ్రీ వైఫై జోన్స్ మొదలు పెడుతున్నారు. దుబాయ్ క్యానల్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తున్నారు. దుబాయ్ మోస్ట్ కనెక్టెడ్ సిటీగా తయారు చేస్తున్నారు. ఇక్కడ హైపర్లూప్ ప్రాజెక్ట్ దుబాయ్ నుంచి అబుదాబికి 10,000 ప్యాసింజర్స్ని 12 నిమిషాల్లోనే తీసుకెళ్లిపోతుంది. ఫ్యూచరిస్టిక్ టెక్నాలజీలో దుబాయ్ని మించిన వాళ్ళు లేరని ప్రూవ్ చేస్తూ 2025 నాటికి మొత్తం 25% డ్రైవర్లెస్ కార్లని ప్రవేశపెట్టాలని గోల్గా పెట్టుకుంది. ఇదే ఆ డ్రైవర్లెస్ కార్. ఇందులో ఒక ప్రత్యేకం డ్రైవర్లెస్ అయితే, మరో స్పెషాలిటీ ఏంటంటే ఇందులో 30 మంది ప్రయాణించవచ్చు. అందుకే దీనిని కార్ ఫర్ 30 ప్యాసింజర్స్ అని పిలుస్తారు. జస్ట్ ఫోన్లోని యాప్ ద్వారా బుక్ చేసుకోవటం, ఈ డ్రైవర్లెస్ కార్లో ఎక్కి నచ్చిన ప్రదేశానికి వెళ్ళిపోవచ్చు. దీనితో దుబాయ్ ట్రాన్స్పోర్టేషన్ మొత్తం చేంజ్ అయిపోనుంది. దుబాయ్లో మరో మైండ్ బ్లోయింగ్ విషయం ఏంటంటే, ఇక్కడ పోలీసింగ్ వితౌట్ పోలీస్ ఉంటుంది. స్మార్ట్ పోలీస్ స్టేషన్స్ ద్వారా ఈ ప్రాసెస్ చేస్తున్నారు. మాన్యువల్గా ఎవరూ లేకుండా అంతా ఆటోమేటిక్గా చేసేసారు. దుబాయ్లో ఎవరైనా క్రిమినల్ రికార్డ్స్ చెక్ చేసుకోవచ్చు, ఎవరైనా తప్పు చేస్తే కంప్లైంట్ ఇవ్వచ్చు, యాక్సిడెంట్ అయినా ఎవరైనా తప్పిపోయినా ప్రతిదానికి ఫుల్లీ ఆటోమేటెడ్ పోలీస్ స్టేషన్స్కి వెళ్ళి స్వయంగా చేసుకోవచ్చు. ఇంకా మిగిలిన కొంతమంది పోలీస్ ప్రపంచంలోనే రిచెస్ట్ పోలీస్ మ్యాన్గా నిలిచారు. వీళ్ళ దగ్గర రిచెస్ట్ కార్స్ ఉంటాయి. ఒక ఎడారి ఇసుకలో ప్రపంచంలోనే ఎత్తైన బిల్డింగ్ నిలబెట్టే విజన్ ప్రస్తుతం ఎవరికీ ఉండకపోవచ్చు. ఈ దుబాయ్ షేక్ దుబాయ్లో అతిపెద్ద స్కై క్రాపర్స్ కట్టకముందు ఈస్టర్న్ రేంజ్లోని కొండలను చాలా జాగ్రత్తగా గమనించాడు. కొంతమంది ఎక్స్పర్ట్స్ని పిలిపించి ఆ కొండల మధ్యలో వీ షేప్ ఎందుకుందని ప్రశ్న వేశాడు. ఎందుకంటే కొండలు వాటంతటా అవే వీ షేప్లోకి రావు కదా. అప్పుడు వాళ్ళకి అర్థమైంది, ఇక్కడ ఏదో ఒక కాలంలో ఎక్కువ మొత్తంలో నీరు ప్రవహించాయని. అలా ప్రవహించిన నీరు కారణంగా వీ షేప్ లాంటి లోయ ఏర్పడింది. వెంటనే టెక్నికల్ ఎక్విప్మెంట్ని తెప్పించి అక్కడ కిలోమీటర్ల మేర తవ్వించాడు వాటర్ కోసం. వాటర్ లేకుండా అంత పెద్ద పెద్ద బిల్డింగ్స్ని ఎలా నిర్మించగలం? అందుకే ఇతన్ని విజనరీ లీడర్ అంటారు. అలాగే ప్రపంచంలోని పావు వంతు జేసీబీ క్రేన్స్ ఇక్కడే పనిచేస్తూ ఉంటాయి. ప్రపంచంలోని టాలెంటెడ్ పీపుల్ని తీసుకొచ్చి యూనిక్ అండ్ నంబర్1గా ఎదగడమే దుబాయ్ మెయిన్ ఎయిమ్. టాలెంటెడ్ పీపుల్ని తీసుకురావడం కోసం దుబాయ్ని ట్యాక్స్ ఫ్రీ ఇన్కమ్గా చేసేసింది. ఇక్కడ ఎలాంటి ఇన్కమ్ ట్యాక్స్ ఉండదు.
మీరు ఎంత సంపాదించినా 1 రూపాయి ట్యాక్స్ కట్టాల్సిన పని లేదు। దుబాయ్ త్వరలోనే ఒక అతిపెద్ద మాల్ నిర్మించనుంది। ఇది ఆల్రెడీ ప్రపంచంలోనే పెద్ద మాల్ అయిన దుబాయ్ మాల్ కంటే పెద్దది। కంపేర్ చేస్తూ చెప్పాలంటే ఇది మొనాకో దేశం కంటే 3 రెట్లు పెద్దగా ఉండబోతుంది। ఇందులో ప్రతిదీ ఉండబోతుంది, లైక్ ఇది ఒక సిటీలో సిటీలా అవబోతుంది। ఈ దుబాయ్ షేక్ తెలివి మరియు విజన్ ఎంత అంటే సముద్రంలోనే ఇల్లను నిర్మించి అమ్మేశాడు, అదే పామ్ జుమైరా। ఒక చెట్టు ఆకారంలో మ్యాన్ మేడ్ ఐలాండ్ నిర్మించి లేక్ వ్యూ అపార్ట్మెంట్స్ లాగా బీచ్ ఫ్రంట్ బీచ్ ఫేసింగ్ ఇల్లని కట్టి అమ్మేశాడు। అది కూడా సింపుల్ వేలో ఒక సర్క్యులర్ ఐలాండ్ కట్టేసి వదిలేయలేదు, ఎందుకంటే సర్క్యులర్ ఐలాండ్ లో కేవలం చుట్టూ మాత్రమే బీచ్ ఫేసింగ్ ఇల్లను కట్టగలం। అందుకనే తెలివిగా ఒక చెట్టు ఆకారంలో నిర్మించి ప్రతి ప్లేస్ లో ఎక్కువ సంఖ్యలో బీచ్ ఫేసింగ్ ఇల్లను నిర్మించి తెలివిగా రెవెన్యూ జనరేట్ చేస్తున్నాడు। ఇక్కడ ఫైన్స్ మామూలుగా ఉండవు, తప్పు చేయడానికి భయపడాలా ఉంటాయి। రెడ్ సిగ్నల్ జంప్ అయ్యామంటే ఇంకా ఆలోచించే టైం కూడా ఉండదు, వెంటనే చలాన్ కట్ అయినట్లు మెసేజ్ వచ్చేస్తుంది। ఇక్కడ అమ్మాయి పైన చేయి వేస్తే పరిణామాలు ఊహించలేరు, కార్స్ ని మురికిగా ఉంచకూడదు, చెక్ బౌన్స్ అయితే డైరెక్ట్ జైల్లో పడేస్తారు। ఇలా ఫైన్స్ అండ్ పెనాల్టీలతో దుబాయ్ మొత్తం డిసిప్లిన్ సిటీగా మారిపోయింది। ఇంకో మైండ్ బ్లోయింగ్ విషయం ఏంటంటే ఇక్కడ అండర్ వాటర్ ట్రైన్స్ పరిగెత్తనున్నాయి। దుబాయ్ నుంచి ముంబై వరకు 1941 కిలోమీటర్ల దూరాన్ని అండర్ వాటర్లో అతివేగంగా ట్రైన్ నడవనుంది। ఇది మ్యాగ్నెటిక్ టెక్నాలజీ ద్వారా ప్రయాణించనుంది। పాండమిక్ లో ప్రతి దేశం బిక్కు బిక్కు అంటుంటే దుబాయ్ మాత్రం ఐపీఎల్ వరల్డ్ కప్ లాంటి మేజర్ ఈవెంట్స్ ని అత్యంత సులువుగా జరిపించింది। అందుకే స్టార్టింగ్ లో దేనిని కామెంట్ చేయకూడదు, ఎప్పుడు దేనిని తక్కువ అంచనా వేయకూడదు అనడానికి దుబాయ్ ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. గైస్, క్యాష్ కరో అనేది ఆల్ ఇన్ వన్ యాప్. ఇది ఆన్లైన్లో షాపింగ్ చేయడం వల్ల ఫ్రీ మనీని ఇస్తుంటే ఎందుకు వదులుకోవడం? ఇప్పుడే క్యాష్ కరో షాపింగ్ హ్యాబిట్ గా చేసుకోండి. జస్ట్ డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ ద్వారా లేదా ప్లే స్టోర్ ఆర్ యాప్ స్టోర్ ద్వారా క్యాష్ కరోని డౌన్లోడ్ చేసి DR25 కోడ్ యూజ్ చేసి అట్లీస్ట్ ఒక ట్రాన్సాక్షన్ చేసిన వెంటనే 25 రూపీస్ ఎక్స్ట్రా బోనస్ ని పొందండి. సో గైస్, వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి, అందరికీ షేర్ చేయండి, ఛానల్కి కొత్తగా వచ్చిన సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.